Welcome back to my channel Gardening and Crafty. Ivalti video lo manam Edenium seed pots ela develop avutha and vaati seeds nunchi ela manamu aa pots nunchi seeds ela teeskoni ela propagate cheskovalo chusukundam andi. Firstly ivi ila flowering nunchi ila pod avadaniki oka seed pod form avadaniki complete ga oka 3-4 months padutundi and ala 3-4 months pattaka ila manamu oka degara stage lo entante ivi discoloration start ayyaka manam secure chesukunaka oka 10 days or 15 days loga ila manaku burst avutundi. Manam ikkada gamaninchalsindi entante nandi ila unnatundi entante ivi dry ayyetappudu ila kindaki droop ayipothay anamata and alane idi kuda kindaki droop ayipoyindi but akkada inkoti undi chusara adi mattuku pike undi anamata ante adi inka ready కాలేదండి ఇలా డ్రై అయిపోతే ఇలా దీంట్లో సీడ్ రెడీ అయిపోతే ఇలా కిందకి డ్రూప్ అయిపోతాయండి అండ్ ఇవి కూడా అలానే డ్రూప్ అయిపోయాయి సో ఇప్పుడు వీటిని సెపరేట్ చేసుకొని వీటిలో సీడ్ అనేది ఎలా ప్రొపగేట్ చేసుకోవాలో అండ్ ఏ మెథడ్ లో ప్రొపగేట్ చేస్తే ఇవి ప్రొపగేట్ అవుతాయో నేను మీకు చూపిస్తానండి అండ్ అలానేనండి ఏంటంటే ఈ సీడ్ పాట్ కి ఫస్ట్ గా మనం సెక్యూర్ చేసుకున్నాం కదా దాన్ని అయితే రిమూవ్ చేసుకోవాలి దాన్ని రిమూవ్ చేసుకున్నాక అండ్ ఫస్ట్ ఈ సీడ్ పాట్ లో దీని సీడింగ్ ఎన్ని ఉంటాయో చూడండి అట్లీస్ట్ నాకు తెలిసి ఒక 12 టు 15 సీడ్స్ అనేవి ఉంటాయండి చూసారా ఇలా దగ్గరికి చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఇవి అసలు చాలా మత్తుగా ఉంటాయి చూడడానికి ఇన్ని సీడ్స్ ఉంటాయండి మనం ఎక్స్పెక్ట్ చేయం నాకు తెలిసి ఒక 30 సీడ్స్ దాకా ఉన్నాయి అండ్ ఇక్కడ చూసారు కదా అలా లైట్ వెయిట్ గా ఉంటాయన్నమాట అవి బర్స్ట్ అయినప్పుడు ఎగిరిపోతాయి అందుకని నేను సెక్యూర్ చేయాలి అన్నానండి అండ్ ఈ మధ్యలో ఉండేది సీడ్ అండి ఇటు పక్క అటు పక్క ఉండేది ఏంటంటే దీని సీడ్ అనేది ఇలాగే ఫామ్ అవుతుంది బట్ నా దగ్గర ఈ బౌల్ నిండా కలెక్ట్ అయ్యాయండి ఈ బౌల్ ఫుల్ గా కలెక్ట్ అయ్యాయి సో నేను ఇప్పుడు దీన్ని ప్రాసెస్ ఆఫ్ ప్రొపగేషన్ చూపిస్తానండి అండ్ ఫస్ట్ దీన్ని ప్రొపగేట్ చేసుకోవాలంటే ఇది మధ్యలో ఉండేది సీడ్ అండి అండ్ ఇటుపక్క అటుపక్క కొద్దిగా వింగ్స్ లాగా ఉన్నాయి కదా వాటిని తీసేయాలన్నమాట ఫెదర్స్ లాగా ఉన్నాయి కదా వాటిని తీసేయాల అండ్ వాటిని తీసేస్తే ఈ మధ్యలో దాంతో మనము ప్రొపగేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి అండ్ చూసారు కదా ఇలా అన్నమాట అండ్ ప్రతి సీడ్కి అటొక వింగ్ ఇటొక వింగ్ లాగా ఉంటుంది కదా వాటిని రిమూవ్ చేసేసాకే మనము ప్రొపగేషన్ అనేది స్టార్ట్ చేయాలండి వాటితో పెట్టి స్టార్ట్ చేసామంటే గాలి వచ్చినప్పుడు అవి ఫ్లో అవి పైకి వెళ్ళిపోతాయన్నమాట సో అందుకని అవన్నీ రిమూవ్ చేసుకున్నాక ఇన్ అయ్యాయండి ఇందాకేమో బౌల్ ఫుల్గా ఉన్నాయి ఇప్పుడైతే కొన్ని ఒక 30 ఉండొచ్చు నాకు తెలిసి అండ్ వీటిని ఎలా ప్రొపగేట్ చేసుకోవాలి అంటే అండ్ వీటిలో మనం యాంటీ ఫంగల్ పౌడర్ అనేది మిక్స్ చేసుకోవచ్చండి లేకుంటే అండ్ ఇలా నేను ఒక బౌల్ అనేది తీసుకున్నానండి అండ్ దానికి కింద డ్రైనేజ్ హోల్ కూడా చేశాను సో ఆ డ్రైనేజ్ హోల్ని సెక్యూర్ చేసుకుంటే ఒక పెబల్ అనేది దాని మీద ప్లేస్ చేశాను కదా ఇప్పుడు నార్మల్గా మనం కన్స్ట్రక్షన్కి వాడే సాయిల్ శాండేనండి ఇది ఈ శాండ్ దీంట్లో ఏం మిక్స్ చేయలేదు జస్ట్ దాని అలా తీసుకొని దాని మీద వేసేసానండి అండ్ దీన్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలా పాట్కి హాఫ్కి అంటే ఈ మనం తీసుకున్న ఈ కంటైనర్కి హాఫ్కి పైగా నేను సాయిల్ అనేది శాండ్ అనేది యూస్ చేశానండి అండ్ ఇక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి నిమ్ కేక్ అనేది యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఎడీనియంకి ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అండ్ అలానే ఈ సీడ్స్ అనేవి వాటిల్లో మనము డైరెక్ట్గా ప్లేస్ చేసేసుకోవచ్చండి ఇలా పెట్టేసుకోవాలి అండ్ ఇలా పెట్టేసుకున్నాక నాకు తెలిసి ఒక 30 సీడ్స్ వచ్చాయి కదండి దీంట్లో నుంచి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 15 to 17 కానీ లేదా 12 to 15 కానీ అవి మటుకే అవి ప్రొపగేట్ అవుతాయండి సీడ్ జర్మినేషన్ అనేది అన్నీ జరగవు కొన్ని జరుగుతాయి కొన్ని కేసెస్లో ఫుల్గా కూడా జరుగుతాయండి అండ్ ఇలా పెట్టేసుకున్నాక వీటి మీద మనము లాస్ట్లో ఒక లేయర్ ఆఫ్ శాండ్ అనేది వేసేసుకోవాలండి అండ్ ఇలా దీనికి శాండ్ అనేది ఫుల్గా కవర్ చేసుకున్నాకండి ఏంటంటేనండి దీనికి వాటరింగ్ అనేది రెగ్యులర్గా చేయాలా అండ్ అలానే దీని వాటరింగ్ ప్రాసెస్ అనేది మనము ఇలా ఇలా
మన దగ్గర ఏదైనా స్ప్రేయర్ ఉంటే స్ప్రేతో స్ప్రే చేసుకోవచ్చు, లేకుంటే ఇలా వాటర్ జస్ట్ దాని మీద స్ప్రింకిల్ చేసుకుంటూ కిందకి డ్రైన్ అయ్యేటట్టు చూసుకుంటే సరిపోతుందండి. మనం డైరెక్ట్గా పోస్తే ఏమవుతుందంటే ఆ సీడ్స్ అనేవి చెరిగిపోయి కిందవి పైకి పైవి కిందకి అయిపోతాయి, అండ్ వాటి వల్ల కొద్దిగా జర్మినేషన్ అనేది కూడా స్టాప్ అయిపోతుందండి. సో అందుకని నేను ఇలా చేత్తో వేస్తున్నాను. అండ్ వీలైతే దాని మీద ఒక వెట్ క్లాత్ వేసి పెట్టండి, అండ్ ఆ క్లాత్ని వెట్ చేసుకుంటూ ఉండండి, సరిపోతుంది. చూసారు కదా. అండ్ ఇలా రోజు మనము దీన్ని డ్రై చేసుకుంటూ డ్రై చేసుకోకుండా చూసుకోవాలండి. అండ్ ఇలా రెడీ అయిన దాన్ని మనము డైరెక్ట్గా సన్లైట్లో కాకుండా పార్షియల్ లైట్లోకి పెట్టి రోజు రెగ్యులర్గా వాటరింగ్ చేస్తే నాకు తెలిసి ఒక 2 మంత్స్లోగా ఇవి బాగా 1-2 ఇంచెస్ సైజ్కి వచ్చేస్తాయండి. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.